వెల్కమ్ టు నాటు వైద్యం. మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా యొక్క ఈమెయిల్ naatuvaidyam@gmail.comకి పంపించండి. మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని మొదటిసారి మేము డిస్ప్లే చేస్తున్నాం. దీనికి కారణం చాలామంది మా ఛానల్ని ఫేక్ ఛానల్ అని తప్పుదోవ పట్టిస్తున్నారు. మా ఛానల్ ఫేక్ ఛానల్ కాదు, దీనికంటూ ఒక హిస్టరీ ఉందని చెప్పడం కొరకే మేము డైరెక్ట్గా డాక్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా డాక్టర్ గారిని కాల్ చేసి వారి యొక్క సలహాలని సూచనలు మీరు పొందవచ్చు. ఈరోజు మనం రక్తశుద్ధికి ఆయుర్వేద చిట్కాని తెలుసుకుందాం. రక్తశుద్ధి కావాలి అని అంటే మనము రోజు ఆహారము తినడానికి ఒక గంట ముందు వేడి నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే రక్తశుద్ధి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే శరీరం పైన దద్దులు రావడం, ఎలర్జీ రావడము, కళ్ళు పేలిపోయినట్టుగా ఉండడము, సో అట్లా అంతేకాకుండా చాలా రకాలైనటువంటి పెద్ద పెద్ద వ్యాధులకు కూడా ఇది దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. రక్తశుద్ధి అని అంటే దానిలో చాలా రకాలంటి బ్యాక్టీరియా, వైరస్ లాంటివి చేరడం వల్ల రక్తం అనేది మలినమైపోతుంది. దాన్ని శుద్ధి చేసుకోవాలన్నా, కొత్త రక్తం పుట్టాలన్నా ఇప్పుడు ఈ చిట్కాలు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి. అందులో మొదటిదే ఈ చిట్కా. అన్నం తినడానికి ఒక గంట ముందు కనుక మనం వేడి నీటిని తాగినట్టయితే ఇలా రోజు చేస్తూ ఉండాలి. రోజు చేస్తూ ఉంటే కనుక అంటే రోజు ఎన్నిసార్లు మీ అన్నం తింటే అన్నిసార్లు గంటల ముందు వేడి నీటిని తాగినట్టయితే మీ శరీరం యొక్క రక్తం అనేది శుద్ధి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక చెంచాడు నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో ఒక 10 మిరియాలు వేసి బాగా వేయించిన తర్వాత ఆ మిరియాలను తీసేసి ఆ నెయ్యిని చపాతి మీద కానీ అన్నం మీద కానీ వేసుకొని రోజు తింటూ ఉంటే మీ రక్తశుద్ధి అనేది జరగడమే కాకుండా దేహ పుష్టి కలుగుతుంది, రక్తం కూడా ఎక్కువగా పుట్టేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకొక చక్కని చిట్కా కూడా ఉంది. ఒక గ్లాసుడు మేకపాలలో కొద్దిగంత తేనె కలుపుకొని కనుక రోజు తిన్నట్టయితే ఈ చిట్కాలు అనేవి ఏదైనా ఒకటే కాదు, 3 చిట్కాలు చేసినా కూడా మంచిదే. ఈ 3 చిట్కాలని కనుక మీరు ప్రతిరోజు నిత్యం చేస్తూ ఉంటే కేవలం 15 నుంచి 20 రోజులలోనే మీ రక్తం శుద్ధి చేయడం అనేది జరగడమే కాకుండా మంచి దేహ పుష్టి కలుగుతుంది. దాంతోపాటు మంచి రక్తం కూడా పుట్టి మీకు ఎలాంటి రక్త సంబంధిత వ్యాధులు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.